హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయస్ బ్యూటీ అండ్ హోమ్. హ్యాపీ సండే అందరికి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సండే కదా, ఏం వండుకున్నారు? తప్పకుండా షేర్ చేయండి, షేర్ చేయకుండా అసలు ఉండదు. సో సండే స్పెషల్ గుంటూరు పట్టు శారీ అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో గుంటూరు పట్టు ప్లస్ సాఫ్ట్ టిష్యూ అన్నమాట క్లాత్. ఫుల్ ఫ్యాన్సీ శారీ, ఫుల్ పార్టీ వేర్ శారీ, చాలా చాలా తక్కువ రేట్కి మీకైతే వచ్చేసిందండి. సూపర్ సూపర్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి, నాకు స్క్రీన్ షాట్ పెట్టేయండి ఏం శారీ నచ్చింది ఏంటి అని. ప్రైస్ కూడా చెప్పేస్తున్నానండి. ప్రైస్ చెప్పే ముందు ఇంకొక విషయం, మన గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్క నువ్వు ఇస్తాను అంటున్నావు, ఇవ్వట్లేదు అక్క, చూడక్క, చెక్ చేయక్క అని చాలామంది అంటున్నారు. సో గ్రూప్ లింక్ రెండు లింక్స్ ఇచ్చేస్తాను, ఒక దాంట్లో ఫుల్ అయినా ఇంకో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? అదర్వైజ్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వని పక్షంలో నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, స్క్రీన్ షాట్ పెట్టచ్చు. సో ఇప్పుడు నేను చూపించే వాటిల్లో ప్రైస్ ఎంత అంటే జస్ట్ ఓన్లీ 899 రూపీస్ మాత్రమే. సూపర్ 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 కలెక్షన్, సూపర్ డిజైన్, చాలా చాలా బాగున్నాయి. కలర్స్ అన్ని కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు, సూపర్. ఇంకొక విషయం, చాలా మంది కూడాను అక్క శారీస్ అయిపోయా, స్టాక్ అయిపోయా అని నన్ను అడుగు పదే పదే నాకు మెసేజెస్ పెడుతున్నారండి. వీడియో పెట్టిన వెంటనే బుక్ చేసుకోండి, స్టాక్ ఉంటుంది. సో మనం చెప్పలేము కదండి ఎంతమంది తీసుకుంటారు ఏంటి అంటే, కొంతమందికి ఒక చీర నచ్చుతుంది, ఇంకో చీర నచ్చుతుంది, చెప్పలేము కదా. సో అందుకు మీకు ఈ శారీస్ ఏమైనా నచ్చితే లేట్ చేయకండి, వెంటనే బుక్ చేసుకోండి. బుక్ చేసుకుంటే అప్పుడు మీకు నచ్చిన శారీ అనేది మీరు తీసుకోవచ్చు, కాంప్రమైజ్ అవ్వకుండా, ఓకేనా? డన్. ఇప్పుడు శారీస్ మొత్తం షేర్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ కలర్ ఏమంటారో కూడా ఎరేయలేదు, బట్ ఇక్కడ వచ్చేసి మనకి రాయల్ బ్లూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అంతా కొంచెం గోల్డ్, గ్రీన్, రెడ్. సో ఇలా కాంబినేషన్లో ఈ కలర్ని కొంచెం గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ అనే అంటా నేను. బట్ ఇక్కడ చూసారా, ఈ క్లాత్ అంతా సాఫ్ట్ టిష్యూ అండి. సో ఇది వచ్చేసి పట్టు క్లాత్ అనమాట, పెద్ద బార్డర్ వచ్చేసి చూసారా. ఈ శారీకి ఈ బార్డర్ మంచి అందం అండి, చాలా బాగుంది. సో ప్రైస్ ఓన్లీ 899 రూపీస్ మాత్రమే, సూపర్ 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 ఉంది. సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది. సో దీని కాంబినేషన్ ఇలా ఉంటుంది. ఇది మొత్తం కూడా వీవింగ్ అండి. ఇక్కడ మనకి మధ్యలో ఈ గోల్డ్ కలర్ ఉంది చూసారా, ఇది మొత్తం కూడా వీవింగ్. మీకు కలర్ పోవడం కానీ, శారీ షింక్ అయిపోవడం కానీ, సో అలా ఏం లేదు. శారీ పెద్ద శారీ అండి, దగ్గరగా 630 పైనే ఉంది, 7. నిజంగా నేను చీర కట్టుకునేటప్పుడు నాకు అర్థమవుతుంది కదండి, అసలు ఈ వెడల్పు కూడా, శారీ పొడవు కూడా చాలా ఉంది, వెడల్పు చాలా ఉంది. నేను లోపలికి దోపి 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 కట్టాను అనమాట. చాలా పెద్ద చీర, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం కలర్స్ చూద్దాం. ఇదిగోండి ఈ కలర్ మీకు నేను షేర్ చేస్తాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ కూడా. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఈ బార్డర్ అంతా కూడాను. సో ఇది నేను ఫుల్ ఓపెన్ చేయట్లేదండి, నేను అందుకే ఒక చీర ఓపెన్ చేసి కట్టుకొని మరీ షేర్ చేస్తున్నాను మీకు, మీకు అర్థం కావాలి అనే ఉద్దేశంతో. మిగిలినవన్నీ ఓపెన్ చేస్తే డ్యామేజ్లు ఏమీ రావండి, డ్యామేజ్ వస్తే రిటర్న్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది, బట్ డ్యామేజ్ అనేది రాదు. నేను మొత్తం అంతా చూసి చెక్ చేసుకునే పంపించుకుంటాను, వన్స్ మీరు శారీ తీసుకొని మనీ నాకు పే చేసిన తర్వాత. అప్పుడు పక్కా గ్యారంటీ ఉంటుంది కదా వీళ్ళు తీసుకుంటారు అని చెప్పి. సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ మీద మనకి మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి. సో అట్లానే ఇక్కడ వచ్చేసి మంచి కంచి బోర్డర్ వచ్చేసింది చూసారా. ఇదొకటి, ఇదొక కలర్. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇదొక కలర్ అండి. ఇక్కడ నేను కట్టుకున్నాను చూసారా, సేమ్ కొంచెం దీనికి దగ్గరగానే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇదొక గోల్డ్ కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చేసింది, బోర్డర్ అనేది గ్రీన్ కలర్ వచ్చేసింది. సో చూసారా శారీ చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. సో 899 రూపీస్ మాత్రమే అండి. సో షూర్గా తీసుకోండి, ఓకే? అన్ని కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. సో ఇదొక కలర్, ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మనకు వచ్చేసి బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ శారీ కలర్ చూసారా, ఇదేంటి అంటే కొంచెం మనకి వైన్ కలర్ అంటే చాలా మెరుస్తుంది అనమాట, షైనింగ్ ఉంది క్లాత్ అంతా కూడాను. మీరు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేయండి నాకు, ఓకేనా? స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఇటు పక్క తీసి పెట్టండి, ఇటు పక్క కాదు ఇటు పక్క తీసి పెడితే నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎప్పుడైనా కానీ సూపర్ కదా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఎల్లో ఉంటుంది,
తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది. బాగుంది కదా, నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ మనకు వచ్చేసి చెప్పాను కదా ఎల్లో, లెమన్ ఎల్లో, సో గోల్డ్, గ్రీన్, కొంచెం రెడ్ ఆరెంజ్ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చే ఫ్లవర్స్ ఇక్కడ. సో శారీ వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకొక కలర్, సో ఇది కొంచెం దగ్గర దగ్గరగా ఆరెంజ్ కలర్ టైప్లో ఉంది, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకి నా శారీ ఉంది కదా, సో అలాగా సేమ్ నా శారీనే బట్ కొంచెం కలర్ డిఫరెన్స్ సేమ్ ఇదే. యా కొంచెం ఫ్లవర్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి, సేమ్ ఇదే కానీ ఇవి ఫ్లవర్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఇదంతా ఫ్లవర్స్ డిజైన్ కొంచెం డిఫరెన్స్ ఉంది. సో లాస్ట్ కలర్ అండి, మొత్తం 6 కలర్స్ వచ్చాయి. ఇదిగోండి ఇది ఒక కలర్, ఈ కలర్ కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చేసింది. అంటే కాంబినేషన్స్ కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఇక్కడ మంచి షైనింగ్, ఇక్కడ పట్టు, రెండింటి కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. సో చూసారా ఈ పట్టు చూడండి ఎంత బాగుందో, ఇక్కడ ఎంత బాగుందో చూడండి. అంటే టిష్యూ చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ఈ పట్టు కూడా చూడండి, సూపర్. అంటే శారీ అంతా ఓవరాల్గా చాలా చాలా బాగుందండి. సో శారీ ఇంతటితో అయిపోయే, నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ మీకు ఒక్కొక్క విషయం షేర్ చేయలేదు. నిన్న నేను వచ్చేసి కూర్చొని మాట్లాడుతున్నాం మనం ప్రశాంతంగా. నిన్న నేను వచ్చేసి నేను వీక్లీ వన్స్ వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటానండి. సో వీక్లీ వన్స్ బాగాలేదు కదా బుట్ట, రావట్లే, అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు, కనిపిస్తే కనిపించినవ్వండి. సో వీక్లీ వన్స్ నేను చెప్పాను కదా వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేస్తాను. ఈ మధ్య బాగా బిజీ మన బిజినెస్లో, నెక్స్ట్ యూట్యూబ్, సో చెప్తానే ఉంటాను కదా కిడ్స్తో ఎలా ఉంటుంది అంటే చాలా చాలా బిజీ ఉంటానండి. అసలు అది మామూలు బిజీ కాదనమాట. ఒక్కోసారి చెప్పాలి అంటే నిజం చెప్తున్నానండి మీకు, ఫుడ్ తినడానికి టైం ఉండదు అనమాట నాకు. సో అంత బిజీగా ఉంటాను నేను, ఇంకా వేరే ఆలోచనలు ఏమీ నాకు రావు నిజం చెప్పాలి అంటే. నేను కావాలని చేసుకున్నా ఇంత నేను బిజీగా ఉండాలి అని చెప్పి, కావాలని కోరి చేసుకున్నాను అనమాట ఇది మాత్రం. సో అట్లాగా బాత్రూమ్ కడుగుదామని చెప్పి మొత్తం మగ్గులు, బకెట్లు, కింద లిక్విడ్ వేసి కడుగుతాం కదా అదంతా తీసుకెళ్ళి కడుక్కుంటున్నా. యోమికి అయింది రాబోతుంది, అదేంటి కొంచెం దాంట్లో యాసిడ్, బాత్రూమ్ కడిగే లిక్విడ్స్లో కొంచెం యాసిడ్స్ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి, పిల్లలకి అంత మంచిది కాదు, కళ్ళకి ఎఫెక్ట్ కొడుతుంది. ఏంటంటే మనకు తెలియదండి పిల్లలు ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు, నాకు చాలా భయం అండి. చూడండి వీడియో స్టార్ట్ చేశాను మొదలు పెట్టారు టంగ్ టంగ్ టంగ్. నేను ఎంత బాగా వీడియో చేద్దాం అనుకుంటానో చప్పుళ్ళన్నీ వస్తూ ఉంటాయండి. ఏ హైదరాబాద్లో ఏదో ఒకటి కడతానే ఉంటారండి బాబోయ్, నాకు ఒకసారి చిరాకు వచ్చేస్తా అనమాట. కొంచెం ప్లేస్ కూడా అట్టి పెట్టడం, మొత్తం కట్టడమే కట్టడం. అక్కేంటి ఇదంతా చెప్తుంది అసలు విషయం చెప్పకుండా అని అనుకుంటారు చాలామంది కూడాను. సో చెప్తానండి, ఇంకా అది వస్తానని గొడవ చేసింది. ఇంకా నాకు ఇష్టం లేదు అది దాన్ని లోపలికి తీసుకురావడం, నాకైతే ఇష్టం లేదు. ఇంకా అందుకే నేను నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పి నువ్వు వెళ్ళి టీవీ చూడుకో టీవీ పెట్టాను. ఇంకా నేను గడిపెట్టేశానండి లోపల, గడిపెట్టేసి కడుక్కుంటున్నా రుద్దుతున్నా బాత్రూమ్ అంతా నీట్గా తెల్లగా చేశాను. చివరికి ఏమైందో తెలుసా, గడిపెట్టేసి వెళ్ళిపోయింది యోమిక. నేను డోర్ తీయట్లేదని చెప్పి గడిపెట్టేసి దానికి గడిపెట్టడం వచ్చేసింది, బాగా వచ్చింది గడిపెట్టడం. వెళ్ళిపోయి చక్కగా పెద్ద సౌండ్ పెట్టుకొని టీవీ చూస్తుంది. ఇంకా నేనేంది బాత్రూంలో ఎంతసేపు అని ఉంటామండి చెప్పండి, బాత్రూంలో ఎంతసేపు అని ఉంటాం, ఎంత నీటికి కడుక్కున్నా. అదే ఇంద్రభవనం కాదుగా, బాత్రూమే అయింది కానీ ఇల్లు అవ్వదు కదండి. నాకు ఇంకొండ బుద్ధిగా అలా చెమట్లు పడుతున్నాయి, కొంచెం స్నానం చేయాలనిపిస్తుంది,
స్నానం చేసినా ఇదేమో డోర్ తీసేటట్లేదు, సో ఎట్లాగా అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి పిలిచి పిలిచి తలుపు కొట్టి 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 ఇంకా అది రాలేదండి. చాలా సేపు కొట్టాను అనమాట అదే పనిగా, ఇంకా కింద కొంగి, ఇంకా అది అప్పటికీ కూడా రాని పక్షంలో కింద కొంగి యోమిక 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 అని పెద్ద పెద్దగా పిలిచానండి. కింద కొంచెం గ్యాప్ ఉంటుంది కదా తలుపు కిందన, కింద బోర్లా పడుకొని పెద్దగా పిలిచానండి. సో పెద్దగా పిలిస్తే ఇంకప్పుడుకి ఎప్పటికో వచ్చిందనమాట, వచ్చి డోర్ తీస్తుంది. అమ్మో డోర్ తీయడం దీనికి వస్తుందా రావట్లేదు, వస్తుందా రావట్లేదు, అప్పుడొక ఇదిలో ఉన్నా నేను. ఫైనల్లీ ఎట్లొకట్ల డోర్ తీసిందిలేండి. అమ్మో ఈ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి, మామూలు కాదు. మనకి ఏదైనా అర్జెన్సీ వచ్చినప్పుడు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, మనం బాత్రూమ్ నుంచి రాలేము కదా బయటికి, అమ్మో ఇక్కడి నుంచి నేను ఫోన్ తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యాను బాత్రూమ్, మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే బాత్రూంలోకి వెళ్తున్నారు గెడి పెట్టుకుంటున్నారు అంటే ఫోన్ తీసుకొని వెళ్ళండి. ఇంకొక విషయం, ఎందుకు ఈ ముక్క అంతా ఇందకటి నుంచి ఫుల్ దురద పుడుతుంది. నేనేంటి ఈ డోర్, ఈ రూమ్లో ఈ గ్లాస్ డోర్ ఓపెన్ అయ్యి ఉంటుందండి, పొద్దుకులు ఓపెన్ చేసే ఉంచుతాను నేను, ఎందుకంటే ఎయిర్ అంతా ఫ్రెష్ ఎయిర్ అంతా లోపలికి వస్తుంది, ఎయిర్ వస్తే మంచిది అని చెప్పి. సో అట్లా ఈ ఒక్క డోర్ ఓపెన్ అయింది, ఆ మెయిన్ డోర్ కూడా పైన గడి పెట్టేశాను, కింద గడి పెట్టేశాను. ఇప్పుడు ఎవరన్నా రావడానికి కూడా అవ్వదు, ఎవరన్నా వస్తే ఇన్ కేసు యోమికాకి ఏమన్నా ఏడుస్తుంది అనుకోండి, ఏడుస్తున్న పక్షంలో ఏమైందో ఏంటో అని చెప్పి టెన్షన్ వస్తుంది కదా, ఫుల్ టెన్షన్ అండి. అది మామూలు టెన్షన్ కాదు, నేనైతే నాకు ఇంకా కాలు చేతులు ఆడలేదన్నమాట, పిలిచి 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 అది వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇన్ కేసు దానికి కూడా అది రాని పక్షం లేదని ఉందనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏం చెప్పండి మీరు? చావు బతుకుల మధ్య పరిస్థితి లాగా ఉంటుంది కదా, నిజంగా చచ్చి చావనట్టు ఉంటుంది ఖచ్చితంగా. అది చాలా నరకంలాగా ఉంటుంది. సో మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఫోన్ పట్టుకొని వెళ్ళండి, లేకపోతే వాళ్ళని కూడా బాత్రూమ్కి తీసుకెళ్ళండి, లేకపోతే పక్కింటి వాళ్ళకి చెప్పండి, లేకపోతే డోరు ఒకటి డోర్ కొంచెం దగ్గరికి వేసినట్టు ఉంచండి. అసలు ఎందుకైనా మంచిది, ఫోన్ తీసుకెళ్తే బెస్ట్ అండి, నా మాట విని ఫోన్ తీసుకెళ్తే బెస్ట్. బాబోయ్ పిల్లలతో మనం పడలేమండి నిజంగా ఈ రోజుల్లో, అందుకే ఒకళ్ళు కానీ గమ్ముగా అయిపోతున్నారు చాలామంది, ఇద్దరిని చాలా రేర్గా అంటున్నారు. సో కానీ ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉంటేనే అది కొంచెం బాగుంటుంది, వాళ్ళిద్దరు ఆడుకోవడానికైనా బాగుంటుంది. కానీ పిల్లల్ని కనడం కంటే పెంచడం చాలా కష్టమండి, ఒక్కొక్కసారి నిజంగా టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. పిల్లల చేష్టలు ఇవన్నీ చూస్తే నిన్న నేను ఎంత టెన్షన్ పడ్డానంటే అండి, అది ఇంకా నేను మాటల్లో చెప్పలేను అనమాట, అంత టెన్షన్ పడ్డాను. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా, శారీస్ ఎలా ఉన్నాయి తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సండే కదా ఏం వండుకున్నారు అని కూడా నాతో షేర్ చేయండి. ఓకేనా, బాయ్, హ్యాపీ సండే, టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ సాయంత్రం ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం, ఓకేనా, బాయ్.